अंदर की नमस्कार। इरोजु आंध्र प्रदेश लो वैसीपी प्रभुत्वं अधिकारंलोकि वच्चिन तर्वात राष्ट्रंलो एटुवंटि परिस्थितुलु नेलकोल्पबड्डायि, एटुवंटि परिस्थितुलु प्रजलु इब्बंदि पड़ता उन्नारने दानिकि ई रोजु जरुगुतुन्नटुवंटि राष्ट्रंलो तेल्लवारिते ఎప్పుడు ఎవరిని హత్యాచారం చేసి చంపేస్తారో, ఎవరిపై కేసులు పెడతారో, ఎవరిపై మానభంగాలు చేస్తారో, ఎవరిపై తలుపు తట్టి అర్ధరాత్రులు వచ్చి ప్రతిపక్షాలపై కేసులు పెడతారో అనే భయానకమైనటువంటి పరిస్థితిలో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బ్రతుకుతా ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో గత ప్రభుత్వంలో పాపం వాళ్ళ నాన్నగారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మైక్రో ఫైనాన్స్ లను ప్రోత్సహించి గ్రామీణ పేద మహిళల జీవితాలతో ఆడుకున్నటువంటి పరిస్థితి అందరికీ తెలుసు. ఈ రోజు వారి పుత్రరత్నమైనటువంటి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అదే బాటలో వారికి మాయ మాటలు చెప్పటం, అబద్ధాలు చెప్పటంలో ఈ రోజు వైసీపీ ప్రభుత్వం గాని జగన్ మోహన్ రెడ్డి గాని ముందుంటారు అనడానికి ఎన్నో నిదర్శనాలు. చాలా గొప్పగా నేను మహిళా పక్షపాతిని, నాది మహిళా ప్రభుత్వం చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి. ఈరోజు గత ప్రభుత్వంలో ఏదైతే రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో మైక్రో ఫైనాన్స్ సంస్థ ద్వారా ఎంతోమంది పేద మహిళలు ఇబ్బందులు పడ్డారో, అదే బాటలో ఈరోజు లోన్ యాప్స్ ద్వారా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి మహిళలు కానివ్వండి కుటుంబాలు రోడ్డు పాలయ్యేటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. చాలా బాధాకరమైనటువంటి విషయం, నిన్న జరిగినటువంటి సంఘటన రాజమండ్రిలో దుర్గారావు అనే దంపతులు ఏ విధంగా ఆత్మహత్య చేసుకొని చనిపోయారంటే చాలా హృదయ విదారకమైనటువంటి పరిస్థితి. వారి కుటుంబానికి ఇద్దరు బిడ్డలు ఉండి వారు అనాథలైనటువంటి పరిస్థితి చూస్తే చాలా బాధేస్తూ ఉంటుంది. నిజంగా ఏదో నష్టపరిహారం ఇచ్చేసి ఒక 5 లక్షలు ఇచ్చేసామని చెప్పి చేతులు దులుపుకున్నటువంటి ఈ ముఖ్యమంత్రి ఈ జరుగుతున్నటువంటి బల్వన్ మరణాలపై సమాధానం చెప్పాలి. లోన్ యాప్లు నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులపై మీరు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు? అసలు ఆర్బీఐ అనుమతులు లేకుండా ఈ లోన్ యాప్లు ఏ విధంగా నిర్వర్తిస్తూ ఉన్నారనే దాని మీద కనీసం మీరు ఒక పర్యవేక్షణ కానీ ఒక కమిటీ వేయటం అనేది కూడా జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాము. పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు వారి యొక్క అవసరాల దృష్ట్యా వారిని వన్ క్లిక్తో ఒక్కసారి ఫోన్ చేస్తే మీకు లోన్స్ ఇస్తామని చెప్పి మాయమాటలు చెప్పి వారికి రుణాలు ఇచ్చి కనీసం ఆ గడువు రాకముందు కూడా వారికి ఫోన్ చేసి అసభ్యకరమైనటువంటి పదజాలంతో మాట్లాడటం, అసభ్యకరమైనటువంటి మెసేజ్లు పెట్టడం, వారి కుటుంబ సభ్యులకి ఫోన్స్ చేసి చెప్పటం, వారి యొక్క మానసికంగా మెంటల్గా ఫిజికల్గా వాళ్ళని హెరాస్ చేసి సూసైడ్ చేసుకునేటువంటి సిచ్యువేషన్స్ ఈరోజు ఈ లోన్ యాప్ నిర్వాహకులకు చేస్తున్నారంటే ఇంతకంట ఘోరమైనటువంటి విషయం ఇంకొకటి ఉందా అని మేము అడుగుతా ఉన్నాము. ఇన్ని జరుగుతున్న ముఖ్యమంత్రి ఎందుకు నోరు విప్పట్లేదు? ఒకటే అడుగుతున్నాం, గత ప్రభుత్వంలో ఒక డ్వాక్రా గ్రూపులు ఉంటే చంద్రబాబు నాయుడు గారి మానసిక పుత్రికల్లాగా డ్వాక్రా మహిళలు కానీ మహిళ గ్రూపులు ఉండేవి. ఆ రోజు ప్రభుత్వం నుంచి వచ్చే రివాల్వింగ్ ఫండ్ కానివ్వండి, ప్రభుత్వం వారికి ఇచ్చే లోన్స్తో కుటుంబాన్ని లీడ్ చేసుకొని పేద మధ్యతరగతి కుటుంబాలు ఆ రోజు లీడ్ చేసేటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వారి యొక్క ధనదాహంతో నిజంగా మహిళా పక్షపాతి, నాది మహిళా ప్రభుత్వం చెప్పుకొని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత డ్వాక్రా మహిళల సంక్షేమానికి కానీ డ్వాక్రా మహిళలకి ఏమన్నా చేశాడా అని చెప్పేసి నువ్వు గుండె మీద చెయ్యేసుకొని చెప్పాలని చెప్పి సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డ్వాక్రా మహిళలంటే ప్రపంచంలోనే ఒక గొప్ప మహిళగా ఆంధ్రప్రదేశ్ మహిళల్ని చూపించినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికే దక్కింది. ఆ రోజు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారి కాళ్ళ మీద వాళ్ళు స్వయంగా డ్వాక్రా గ్రూప్స్ ద్వారా లోన్స్ తీసుకొని కుటుంబాలను లీడ్ చేసుకునేటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు అవన్నీ కూడా లేకపోవటం వల్లే ఇలాంటి ప్రైవేట్ సంస్థల్లో లోన్ యాప్స్ ద్వారా డబ్బులు తీసుకొని చిన్న చిన్న అవసరాల కోసం, కుటుంబ అవసరాల కోసం వారికి ఉన్న పరిస్థితులని
ఆలోచనలో పెట్టి దృష్టిలో పెట్టుకొని లోన్ యాప్స్ ని ఈ రోజు వారి లోన్ యాప్స్ ఇచ్చే నిర్వాహకుల దగ్గర లోన్స్ తీసుకోవడం వల్ల వారి యొక్క కుటుంబాలు నిర్విరవైనటువంటి పరిస్థితి ఈ రోజు మనం రాష్ట్రంలో చూస్తా ఉన్నాం నేను ఒకటే అడుగుతా ఉన్నా నీకు సిగ్గుంటే దమ్ముంటే ధైర్యం ఉంటే ఈ రోజు జరిగినటువంటి నిన్న దుర్గారావు అనే కుటుంబం నిజంగా ఎంత భయానకంగా ఆత్మహత్య చేసుకొని చనిపోయింది గతంలో నందిగామలో హరిత అనే పాప చనిపోయింది అలాగే గతంలో ఇంకా మంగళగిరి నియోజకవర్గంలో ప్రత్యూష అనే విద్యార్థిని చనిపోయింది అలాగే ఎంతో మంది అలాగే గుంటూరు జిల్లాలో సతీష్ అనే యువకుడు చనిపోయారు ఇలా ఎంతో మంది యొక్క లోన్ యాప్ల ద్వారా వారు తీసుకున్న లోన్స్ ని ఇవ్వమని బెదిరించి వారిని అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టి వాళ్ళతో అసభ్యకరంగా ఫోన్స్ మాట్లాడి వాళ్ళని బెదిరించినటువంటి తీరు చూస్తే వాళ్ళు మనస్తాపంతో సూసైడ్ చేసుకొని చనిపోయినటువంటి పరిస్థితులు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కోకొల్లలు ఉన్నాయి వీటన్నిటికీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్తారు సాక్షాత్తు నీ మంత్రి వర్గంలో ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ కాని అలాగే కాకాణి గోవర్ధన్ రెడ్డి కూడా ఎన్నో సందర్భాల్లో ఈ నిర్వాహకులకు ఫోన్ చేసి పదే పదే మీరు లోన్స్ కట్టాలని చెప్పి వారి 100 సార్లు 70-80 సార్లు ఫోన్లు చేసి విసిగించినప్పుడు వారి పోలీస్ కేసు పెట్టినా కానీ మీరు పట్టించుకోకుండా తూతూ మంత్రంగా వదిలేశారు అంటే దీన్ని బట్టి ఏమవుతా ఉంది జగన్మోహన్ రెడ్డికి ఇందులో కూడా ఈ లోన్ యాప్ నిర్వాహితుల నుంచి వచ్చే వారి నుంచి కూడా ప్రభుత్వానికి ముడుపులు అందుతున్నాయా అని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఏ వర్గానికన్నా రక్షణ ఉందండి తెల్లారి లేస్తే ఎప్పుడు ఏ మహిళని ఏ విధంగా హత్యాచారం చేసి చంపుతారో తెలియనటువంటి పరిస్థితి నిన్న నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి సంఘట అత్యంత బాధాకరమైన విషయం నిజంగా బాధ్యత గల ముఖ్యమంత్రి అయితే జగన్మోహన్ రెడ్డి నువ్వు తెల్లవారితే నేను మహిళా పక్షపాతిని చెప్తావు ఇక్కడ ఉన్నటువంటి ఆడబిడ్డలకి నేను అన్నని చెప్తావు అలాగే పిల్లలకి మేనమావనని చెప్తావు నెల్లూరు జిల్లా పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ఆ మహిళని హాస్పిటల్లో ఉన్న పరామర్శించటానికి కూడా నువ్వు వెళ్ళలేదు అని అంటే నీకు మహిళల పట్ల కానీ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ పట్ల ఎటువంటి అవగాహన ఉందనే దానికి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు నిజంగా ఎంత బాధాకరమైన విషయం ఈరోజు చూసాం ఒక సంఘటన ప్రకాశం జిల్లా వెనిగళ్ళ అనే మండలంలో ఒక విలేజ్లో ఒక అంగన్వాడీ ఆయాని ఒక అంగన్వాడీ ఆయా తన యొక్క విధులు నిర్వర్తించు స్కూల్లో ఉంటే ఎవరో సర్వే పేరుతో వచ్చారు సర్వే పేరుతో వచ్చి ఆ మహిళలతో పరిచయం చేసుకొని మాట్లాడుతూ అసభ్యంగా ప్రవర్తించడం వల్ల ఆ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తిస్తే ఆ అమ్మాయి భయపడి గట్టిగా కేకలు పెట్టడం చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తే గట్టిగా ఎవరు ఆ వ్యక్తి అని పట్టుకొని నిలదీస్తే ఆయన ఎవరు అంటే పీకే సర్వే టీంలో ఉన్నటువంటి ఒక మెంబర్ అంట ఏదైతే ఈరోజు మీ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా అదే జారిలో పోతా ఉంటే లాస్ట్కి నువ్వు 100 కోట్లు ఇచ్చి పెట్టుకున్నటువంటి సర్వే చేయించుకున్నటువంటి వ్యక్తులు కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్ని బ్రతకనించే పరిస్థితిలో లేరు అంటే ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి విషయం ఉందా జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము నిజంగా నీకు సిగ్గుంటే సమాధానం చెప్పాలి సాక్షాత్తు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఏదైతే నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత ఎక్కువగా ఉన్నటువంటి మహిళలపై హత్యలు హత్యాచారాలు 17,000 పైగా జరిగినాయి అంటే ఇది నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ఇచ్చిన రిపోర్ట్ అలాగే ఏపీ డీజీపీ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ అంటే వీటికి నువ్వు సమాధానం చెప్పాలి నీ యొక్క ఎంపీ గోరంట్ల మాధవ్ అనే వ్యక్తి అసభ్యకరమైన న్యూడ్ వీడియోలతో బయటికి వస్తే కనీసం వాటిపై చర్యలు తీసుకోకుండా నువ్వు సమర్థించుకుంటూ అవి మార్ఫింగ్ చేశారని తప్పుడు రిపోర్ట్లు పెట్టుకొని ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టని ఏ విధంగా దెబ్బతీస్తా ఉన్నారు ఏదైతే ఈరోజు తెలుగుదేశం పార్టీ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఢిల్లీలో ఉన్నటువంటి నేషనల్ ఉమెన్ కమిషన్ కావండి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను కూడా కలిసినప్పుడు నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నాయా ఆంధ్రప్రదేశ్లో ఇంత భయానకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయా అని చెప్పేసి ఢిల్లీలో కూడా చర్చించుకొని ఆంధ్రప్రదేశ్ పరువు ప్రతిష్టలు ఏ విధంగా దిగజారుస్తున్నారు అనడానికి ఈరోజు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న పనితీరే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాము ఒకటే గుర్తు ఏదైతే ఒకటే యదా రాజా
తదా క్యాడర్ అంటారు. ఏదైతే నేర చరిత్ర కలిగినటువంటి ముఖ్యమంత్రి, నేర చరిత్ర కలిగినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగా ఉన్నారు కాబట్టి ఆయన చుట్టూ ఉన్నటువంటి క్యాబినెట్ కానివ్వండి, అలాగే ఆయన చుట్టూ ఉన్నటువంటి వారి యొక్క అనుచరులు కానివ్వండి, అందరినీ కూడా నేర చరిత్రలు ఉన్న వారినే ప్రోత్సహించేటువంటి పరిస్థితి ఈ యొక్క వైసీపీ ప్రభుత్వంలో జరుగుతూ ఉంది అంటే ఆరు నెలల పాప నుంచి అరవై సంవత్సరాల వృద్ధురాలు వరకు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక్క మహిళకైనా రక్షణ ఉన్నటువంటి పరిస్థితి ఉందండి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలపైన దాడులు, మహిళలపై దాడులు, అలాగే వ్యాపారస్తులపై దాడులు, ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం అంటే ఏదైతే ఈరోజు కూల్చివేయటం, అలాగే జే బ్రాండ్స్ ద్వారా మద్యాన్ని విపరీతంగా పేద ప్రజలతో తాగించి వారి యొక్క మాన ప్రాణాలతో ఆడుకోవటం తప్ప ఈరోజు రాష్ట్రంలో పరిపాలన అనేది జరగటలేదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మేము ఒక్కటే సూటిగా అడుగుతున్నాం, ఈరోజు ఈ యొక్క లోన్ యాప్ నిర్వాహకులపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఏదైతే ఈరోజు ఈ బల్వన్ మరణాలకు పాల్పడతా ఉన్నారో ఏ వారిపై కఠిన చర్యలు తీసుకొని ఏదో నామమాత్రంగా ఒక 5 లక్షల వాళ్ళకి ఆర్థిక సహాయం చేశామని చెప్పేసి చేతులు దులుపుకొని మా పని అయిపోయింది అనుకోకుండా వీరిపై కఠిన చర్యలు తీసుకోకపోతే తప్పకుండా దీని మీద మేము పోరాటం చేస్తాం. ముఖ్యమంత్రి దీనికి సమాధానం చెప్పాలి. ఎంతమంది పేద మధ్యతరగతి కుటుంబాల మహిళలతో నీవు ప్రాణ మానాలతో ఆడుకుంటున్నావంటే నువ్వా ఈరోజు మహిళా పక్షపాతివి? నీదా మహిళలను పరిపాలించే ప్రభుత్వం? ఈరోజు ఒక్కసారి ప్రజాక్షేత్రంలోకి రండి. ఈరోజు మీరు ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఇంటింటికి గడప గడపకి వైఎస్ఆర్ అని తిరుగుతూ ఉంటే పోలీస్ ప్రొటెక్షన్ లేకపోతే ఈరోజు మీరుతో చెప్పులతో కొట్టి మిమ్మల్ని పంపించేటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.